ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయనకి తెలియవా ఏం జరుగుతాయో, వెచ్చలవిడి తను వదిలేస్తే తెలియనంత అమాయకుడా ఆయన? అమాయకుడు అనుకుంటే మనం అమాయకులు. ఆయనకి తెలుసు, కానీ అధికారం కావాలి. ఆవురు ఆవురు మంటున్న వాళ్ళని కొంతమందిని బతకనియాల, కార్యకర్తలు లాభపడాలా, నాయకులు సంపాదన సంపాదించుకోవాలి. అందుకోసమే కదా ఆయన ఓకే చెప్పింది. అంటే ప్రజలను పీడించి బతకడమా? బతకడం అంటే ప్రింటింగ్ చేసిన ఓట్లెత్తే ఏంది? గవర్నమెంట్ ఎవరు ప్రింటింగ్ ఇస్తే ఏంది? కానీ మన మన ఐదేళ్ళు అలా జరగలేదే. అలాగే దేనికి సర్టిఫికెట్ లంచ్ ఇవ్వలేదు, అందుకే ఓడగొట్టారు కదా జనం. ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి వాలంటీర్ వచ్చి పని చేస్తే ఓడగొట్టారు, నీ ఇంటికి సంక్షేమ పథకం వస్తే ఓడగొట్టారు, నీ ఇంటికి వచ్చి నీ పిల్లల స్కూల్ గురించి మాట్లాడితే ఓడగొట్టారు, నీ ఇంటికి వచ్చి నీ మెడికల్ చెకప్ చేసి ఫాలోఅప్ గా మందుల సంగతి ఫాలోఅప్ చేశారు, ఓడగొట్టారు. అన్ని చేస్తే ఓడగొట్టినప్పుడు ఇప్పుడు ఇంకేంటి? అంటే ఈ పాలన కావాలని కోరుకున్నారు అంతే కదా. ప్రజలు కోరుకున్నప్పుడు పాపం చంద్రబాబు గారు మాత్రం ఏం చేస్తారు? జనమే అది అది బోరు కొట్టేసింది. అంటే మనకి పెళ్ళానికైనా మొగుడు కనుక మరీ మంచిగా నిజాయితీగా ఉంటే బోరు కొడతాడట, కొంచెం కన్నింగ్గా ఉంటే. అంటే ఏదో ఒక గొడవ కావాలి. ప్రతి భార్య కూడా తన భర్తకి, అంటే అది సరదాగా పెట్టిన జోకే గాని, ప్రతి భార్య కూడా తన భర్తకి ఏదో ఒక దుర్వ్యాసనం ఉండాలని కోరుకుంటదంట. ఎందుకంటే తన వలన అది మానిపించానని చెప్పి లోకానికి గర్వంగా చెప్పుకోవడానికి లేకపోతే కనుక.